దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ డౌ జోన్స్, నాస్డాక్ రెండు కూడా నష్టాలతో ముగిశాయి. ఎస్ఎన్పీ 500 కూడా స్వల్ప నష్టంతో క్లోజ్ కావడం చూసాం. టెక్ స్టాక్స్లో ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ రావడంతో, మైక్రోసాఫ్ట్ కూడా ఇంక్లూడింగ్. అండ్ గోల్డ్ ప్రైసెస్ $2,100 రికార్డ్ హై దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నాయి. బిట్కాయిన్ పెరుగుతోంది. సో ఈక్విటీస్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ గోల్డ్, ప్రెషస్ మెటల్స్లో, అలాగే బిట్కాయిన్లో మనకు కనిపిస్తుంది. చైనాలో ఎన్పిసి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అక్కడ కొన్ని డెసిషన్స్ని, బహుశా స్టిమ్యులస్ మెజర్స్ని ప్రకటించే అవకాశం ఉందని గ్లోబల్గా ఒక అంచనా ఉంది. సో 2024 గ్రోత్ రేట్ 5% ఉంటుందని చైనా. అఫ్కోర్స్ వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత గ్రోత్ని వాళ్ళు కనపరుస్తారు. అండ్ డిఫెన్స్ బడ్జెట్ పెంచారు. ఇలా రకరకాల నిర్ణయాలు అక్కడి నుంచి వస్తున్నాయి. సో గ్లోబ్ ఈజ్ వాచింగ్ చైనా నౌ. మన మార్కెట్స్లో మనకు నిన్న కూడా ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ నిఫ్టీ పరంగా చూసాం. బట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఉంది. మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ లీడ్ చేస్తుంది మార్కెట్స్ని. సో నిఫ్టీ మనకు ఈ నెలలో ఇప్పటిదాకా 2.9% పెరిగింది. లాస్ట్ 24 మంత్స్లో చూస్తే 29% పెరిగింది. అండ్ నిన్న కూడా పిఎస్యూస్ మరొకసారి లీడ్ చేసాయి మార్కెట్స్ అని చెప్పాలి. బీహెచ్ఏ లాంటి స్టాక్స్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్. ఎందుకంటే బీహెచ్ఏలో ఒక 12% రైస్ చూసాం. 8-year హైన్ టచ్ చేసింది బీహెచ్ఏల స్టాక్. ఏమిటి కారణం అంటే ఎన్టీపీసీకి చెందిన ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో బీహెచ్ఏఎల్ ఇస్ ది లోన్ బిడ్డర్. అంటే ఆ ఒక సంస్థే బిడ్ వేసింది. అరౌండ్ 17,000 crores ప్రాజెక్ట్ అది. సో దాంతో బీహెచ్ఏఎల్కి ఉన్న ఆర్డర్ బుక్ మరింతగా పటిష్టమైంది. ఇట్ హాస్ గాట్ మోర్ దాన్ 40,000 crores ఆఫ్ ఆర్డర్ బుక్ నౌ బీహెచ్ఏఎల్. సో దాంతో స్టాక్లో ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం. దీంతోపాటు ఇతర ఎనర్జీ స్టాక్స్ అన్నింటిలోనూ కొంత పాజిటివ్ మూవ్స్ అనేది మనం చూసాం. దాంతోపాటు సెయిల్, హిందుస్థాన్ కాపర్ ఇటువంటి కౌంటర్స్లో కూడా. సో మళ్ళీ పిఎస్యూస్ లైమ్లైట్లోకి వచ్చాయి. పిఎస్యూస్ కొద్ది రోజుల పాటు లైమ్లైట్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ మనకు కనుక పిక్చర్లోకి వస్తే ఇక్కడ నుంచి పిఎస్యూస్ నుంచి ఈ ఆర్డర్లు బిడ్ చేశారని, ఆర్డర్స్ ఇచ్చారన్న వార్తలు మనకు అక్కడి నుంచి ఉండకూడదు. అందువల్ల ఈలోగానే ఈ పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ హడావుడి, ఎలక్షన్ తర్వాత మళ్ళీ 100 డేస్ ప్లాన్ అని ప్రభుత్వం నిర్ణయించుకున్న అంశాలన్నీ తెర మీదకి వస్తాయి. సో అప్పటిదాకా మాత్రం పిఎస్యూ స్టాక్స్లో మనం పిఎస్యూ కంపెనీల్లో రకరకాల అనౌన్స్మెంట్స్ చూడబోతున్నాం. నిన్న కూడా చూసాం డిఫెన్స్ కంపెనీస్కి కొన్ని ఆర్డర్స్ ఇవ్వటం అనేది. సో ఇది మరికొద్ది రోజులు కొనసాగుతుంది టిల్ ది ఎలక్షన్ కోడ్. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ బహుశా స్టాక్ ఆఫ్ ది డే ఏంటి అంటే టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఇప్పుడు తన బిజినెస్ను రెండుగా విభజించబోతోంది, కమర్షియల్ వెహికల్స్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్. సో కమర్షియల్ వెహికల్స్ మనందరికీ తెలుసు ఒక సిక్లికల్ బిజినెస్. కమర్షియల్ వెహికల్స్లో ఎకానమీ దశ దిశను బట్టి అక్కడ నిర్ణయాలు మారుతూ ఉంటాయి కమర్షియల్ వెహికల్స్ సంబంధించి. కాబట్టి ఒక సైకిల్స్ ఉంటాయి, అంటే పాజిటివ్ సైకిల్, నెగిటివ్ సైకిల్. వేరాజ్ ప్యాసింజర్ వెహికల్స్లో అటువంటి సైకిల్స్ అంతగా ఉండవు. ఓవరాల్గా ఎకానమీ డల్ అయ్యి పర్చేసింగ్ పవర్ పడిపోతే తప్ప ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నార్మల్గా కన్సిస్టెంట్గా కొంత పెరగటం లేదు స్వల్పంగా తగ్గటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఈ రెండింటిని సెపరేట్గా విభజించాలి అని టాటా మోటార్స్ నిర్ణయించింది. సో షేర్ హోల్డర్సే నిర్ణయించుకుంటారు కమర్షియల్ వెహికల్స్ బిజినెస్తో ఉండాలా వద్దా, లేదా ప్యాసింజర్ వెహికల్స్. అంటే ఇండియన్ బిజినెస్ కమర్షియల్ వెహికల్స్ ఈజ్ ప్యూర్లీ ఇండియన్ బిజినెస్. మన కంపెనీలు పెద్దగా కమర్షియల్ వెహికల్స్ని ఎక్స్పోర్ట్స్ చేయవు. కానీ ప్యాసింజర్ వెహికల్స్లో ఆ పరిస్థితి ఉండదు. ప్యాసింజర్ వెహికల్స్లో మారుతి దగ్గర నుంచి, హుండాయి దగ్గర నుంచి మన టాటా మోటార్స్ వరకు కూడా, ముఖ్యంగా టాటా మోటార్స్కి జేఎల్ఆర్ బిజినెస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బిజినెస్. అదంతా కూడా ఎక్స్పోర్ట్స్ బిజినెస్. కాబట్టి ఎందులో ఉండాలి అనే అంశాన్ని షేర్ హోల్డర్సే నిర్ణయించుకునే ఒక స్వేచ్ఛని, అధికారాన్ని టాటా మోటార్స్ ఇప్పుడు షేర్ హోల్డర్స్కి ఇవ్వాలని నిర్ణయించింది. వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది దీని కారణంగా. అండ్ టాటా గ్రూప్లో ఎన్ని చక్కటి మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఈ నిర్ణయమే తీసుకుంటే కమర్షియల్ వెహికల్స్ని, ప్యాసింజర్ వెహికల్స్ని విడివిడిగా చూడాలి అన్న, విడివిడిగా కంపెనీలుగా విభజించాలి అన్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా తెలివైన, అభినందనీయమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అశోక్ లేలాండ్ ఫర్ ఇన్స్టాన్స్ ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ ప్లే, కమర్షియల్ వెహికల్స్ ప్లే. అది చాలా కాలంగా పెర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే కమర్షియల్ వెహికల్ సేల్స్ అంతగా మనకు పుంజుకోవడం లేదు కాబట్టి. అందుకనే దానికి మార్కెట్ కూడా ఇప్పుడు ఈవీ టు ఎబిట్టా అంటాం. అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిట్టా వాల్యుయేషన్ చెక్ కనుక మనం చూస్తే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్కి 15-16 టైమ్స్
ఈవీ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిట్టా రేషియో ఉంది. అదే అశోక్ లేలాండ్ విషయంలో 10.3 ఉంది. అలాగే టాటా మోటార్స్లోని కమర్షియల్ వెహికల్స్కి ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిట్టా కనుక చూస్తే వాల్యుయేషన్ 10-12 టైమ్సే ఉంది. కాబట్టి కమర్షియల్ వెహికల్స్ ఆర్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ మారుతి సుజుకీకి 18.8 టైమ్స్ ఉంది. సో ఇప్పుడు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ రంగంలో ఒక లీడర్షిప్ రోల్ని ప్లే చేయబోతోంది గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాళ్ళకి ఒక చక్కటి అద్భుతమైన లీడర్షిప్ ఆల్రెడీ ఉంది. ఇతర ప్యాసింజర్ వెహికల్స్లో కూడా పోటాపోటీగా అటు మారుతితో ఇటు హుండాయ్తో కూడా పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి చాలా తెలివైన నిర్ణయం. ముఖ్యంగా చంద్ర నేతృత్వం, చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నారో, చంద్రశేఖరన్ ఆయన ఎప్పుడైతే చైర్మన్గా వచ్చారో అక్కడి నుంచి కూడా టాటా గ్రూప్ దశాదిశ పూర్తిగా మారిపోయాయి. మనం చూసాం అప్పట్లో టాటా కెమికల్స్, టాటా కన్స్యూమర్ రెండింటినీ చక్కగా, ఇదిగో ఇది ఓన్లీ కెమికల్స్ బిజినెస్ చేస్తుంది, టాటా కెమికల్స్లో పార్ట్గా ఉన్న సాల్ట్ బిజినెస్ని కన్స్యూమర్కి షిఫ్ట్ చేశారు. అలా చక్కగా వాల్యూ అన్లాకింగ్, రీస్ట్రక్చరింగ్ ఈ కార్యకలాపాలన్నింటినీ ఎంత గొప్పగా చక్కదిద్దుతున్నారో గమనిస్తే ముచ్చట కలగక మానదు. సో లీడర్షిప్ అందుకని మనం చెప్తూ ఉంటామండి, మేనేజ్మెంట్స్ని చూడండి ఎప్పుడు కూడా లీడర్షిప్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారో. ఇప్పుడు టాటా గ్రూప్లో ఇంకా ఇతర కంపెనీల్లో కూడా చాలా రీస్ట్రక్చరింగ్ జరగబోతుంది. మొన్న ఎప్పుడో కుటుంబరావు అన్నారు దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ టాటా సియర్ అని. టాటా సన్స్ ఐపీఓ రాబోతోంది అండ్ వాళ్ళు సెమీకండక్టర్ బిజినెస్లో ఎంత పెద్ద ప్లాన్స్ అనౌన్స్ చేశారో చూసాం. టాటా ఇన్వెస్ట్మెంట్ మనం ఈ మధ్యకాలంలో మనం టాటా ఇన్వెస్ట్మెంట్స్ కొంతమంది మన వ్యూవర్స్ కూడా అడిగారు కొనుక్కోవచ్చా ఇక్కడ అని. అప్పుడు మనం కొద్దిగా నెగిటివ్గానే చెప్పాం బాగా పెరిగిపోయిందని. కానీ ఆ తర్వాత కూడా పెరిగింది ఆ స్టాక్. కారణం ఏంటి అంటే ఇప్పుడు టాటా ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 12 మంత్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే 300% పెరిగిందండి టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్ ప్రైస్. లాస్ట్ 1 మంత్లో కూడా 52% పెరగడం చూసాం. హోల్డింగ్స్ వాల్యూ 30,000 crores అండి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో, వేరాజ్ మార్కెట్ వాల్యుయేషన్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 42,000 crores. ప్రీమియం ఇస్తోంది, నార్మల్గా డిస్కౌంట్ ఇవ్వాలి, అటువంటిది ప్రీమియం దొరుకుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి మూవ్స్ టాటా గ్రూప్ నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ కంపెనీస్. సో బహుశా ఐపీఓ వచ్చే టైంకి మనం ఇంకా ఇతర బిజినెస్ ఏవైతే ఉన్నాయి, టాటా కమ్యూనికేషన్స్, కెమికల్స్, ఇండియన్ హోటల్స్, వీటన్నిటిలోనూ ఇంకా మరిన్ని రీస్ట్రక్చరింగ్ మూవ్స్ మనం చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇలా స్టాక్ స్పెసిఫిక్గానే ప్రస్తుతానికి యాక్షన్ కనిపిస్తోంది. మరొక కంపెనీ వల్ల ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బిజినెస్ మీద ఆర్బీఐ నిషేధం విధించింది, వీళ్ళు చాలా అవకతవకలకి పాల్పడ్డారు అని. ఈ మధ్య ఇటువంటి రెగ్యులేటరీ యాక్షన్ చాలా కంపెనీల మీద మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు తాజాగా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ వంతు ఇది. అండ్ దీని ప్రభావం ఆఫ్కోర్స్ మేబీ రబాఫ్ ఎఫెక్ట్ అంటాం కదా, పాజిటివ్గా ఉండొచ్చు. ముత్తూట్ ఫైనాన్స్, మణపురం ఫైనాన్స్ అవి గ్రీన్గా, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా గోడ్రెజ్ ప్రాపర్టీస్, అదానీ గ్రీన్, ఇందాక లీడర్షిప్ పెద్ద గ్రూపులు అంటే అదానీ గ్రీన్ ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళ $409 మిలియన్ బాండ్ ఆఫర్కి 7 times $3 బిలియన్ వర్త్ బిడ్స్ వచ్చాయట. సో 7.12% ఉంటుంది అనుకున్న ఇంట్రెస్ట్ రేట్ కాస్త దీంతో 6.7% తగ్గింది. సో బిగ్ గ్రూప్స్, బిగ్ లీడర్షిప్ ఉన్న కంపెనీలకి ఎంతటి అడ్వాంటేజ్ ఉంటుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కుటుంబరావు గారు, నెగిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది, కొంత మైనస్లో ఓపెన్ కాబోతోంది నిఫ్టీ, ఎలా ప్యానౌట్ అవుతుంది అనుకుంటున్నారు ట్రేడింగ్ డే ఇవాళ? కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుందండి, ఎందుకంటే ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఒక పీక్ వచ్చేస్తుంది అని చెప్పేసి అని అర్థమవుతుంది. అండ్ మేబీ నోటిఫికేషన్ రాగానే ఇంకా రేంజ్ బౌండ్ కూడా అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్స్ టైం అప్పుడు మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి March 31st అయిపోగానే. కాబట్టి ఇప్పటి నుంచి స్టాక్ స్పెసిఫిక్ అనమాట ఏ రిజల్ట్స్ అయితే బాగుంటాయో ఆ కంపెనీది అనమాట డెఫినెట్లీ షేర్ ప్రైస్ మూవ్మెంట్ ఉంటుంది. ఏవైతే బాగోవో అది మార్కెట్ పనిష్ చేయటం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడి నుంచి కాస్త ట్రేడింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ ఇంత స్టాక్ స్పెసిఫిక్ అన్నప్పుడు బోత్ ఫండమెంటల్స్, టెక్నికల్స్ మ్యాచ్ కావాలి, ప్లస్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఏదైతే ఉందో అదే ప్రైస్ మూవ్మెంట్ ని డిక్టేట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. అయితే కపుల్ ఆఫ్ మ్యాక్రో పాజిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయి. మూడీస్ అనమాట షార్ప్ గా ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అనమాట రేటింగ్ పెంచారు, 6.8% అన్నారనమాట. అర్లియర్ 6.1 అనుకున్నది కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ పాజిటివ్ ఎఫ్ఐఎస్ కి అంతా కూడా అనమాట. అట్లా మ్యాక్రో నెంబర్స్ లైక్ చేస్తారు కాబట్టి. ఇంట్రెస్టింగ్లీ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ కూడా ఇప్పుడు 61,000 crores నుంచి
50,000 కోట్లకి తగ్గటం చూస్తున్నాం అంటే వాళ్ళు కూడా కాస్త సేఫ్ ఆడుతున్నారు అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. అయితే మీరు అన్నట్టు క్లియర్లీ కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ ఇండివిజువల్ కంపెనీస్ పైన అయితే కనుక డెఫినెట్లీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్లీ అది రెప్యుటేటివ్ గా అవ్వటం చూస్తున్నాం. అండ్ ఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ అది, విత్ దాదాపు 23,000 crore మార్కెట్ క్యాప్ కూడా ఉంది. కాబట్టి మేబీ దానిపైన రిస్ట్రిక్షన్స్ మిగతా కంపెనీస్ ని కొన్నిటి ఇంపాక్ట్ కూడా చేయొచ్చు, కొన్నిటికే పాజిటివ్ గా కూడా ఉండొచ్చు అనమాట. వీళ్ళ బిజినెస్ ఆగితే వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది కాబట్టి. బట్ ఆల్ ఇన్ ఆల్ నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఒక్కొక్క స్టాకే చూడమంటాను. నిఫ్టీ వరకు చూస్తే 22,300 అనమాట ఈజ్ ద పెయిన్ పాయింట్ అని చెప్పేసి అంటుంది. 22,300 కిందకి స్లిప్ అయితే మాత్రం డెఫినెట్లీ మళ్ళా ఒకసారి 22,000 అటెంప్ట్ చేసినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు. ఏదో హయ్యర్ లెవెల్స్ లో అన్చార్టెడ్ టెరిటరీలో నిఫ్టీ ఉంది కదా, అందుకని చెప్పేసి పెద్ద కరెక్షన్స్ రావు అని కంప్లసెన్సీ కూడా పనిచేయదు అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ చూస్తున్నాం చాలా స్టాక్స్ లో అనమాట, ఎస్పెషల్లీ స్మాల్ మిడ్ క్యాప్ లో. అండ్ ఫస్ట్ టైం చాలా మంది అనలిస్టులు కూడా చెప్పడం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏమన్నా ఉంటే కనుక ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ హొరైజన్ లో చూసే వాళ్ళు అయితే కాస్త ఎగ్జిట్ కూడా కానీ అవ్వండి అని చెప్పేసాను అనమాట. అయితే క్లియర్లీ ఏ స్టాక్స్ లో నిన్న డెలివరీ బయింగ్ అయ్యింది అనేది చూస్తే ఆడ్ కౌంటర్స్ ట్రెంట్, నెస్లే, సన్ ఫార్మా, సింజిన్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త డెలివరీ బయింగ్ అయింది. స్పెక్యులేటివ్ లాంగ్ ఎందులో పెరిగిందంటే కనుక ఆబ్వియస్లీ బిహెచ్ఎల్ అనమాట, టాప్ ఆఫ్ ది రాడార్. దాని తర్వాత సెయిల్, ఎంజిఎల్ ఈ టాప్ 3 పిఎస్యూ కౌంటర్ లోనే బాగా స్పెక్యులేటివ్ లాంగ్ బయింగ్ కూడా అయింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే నౌక్రి, మదర్ సన్, ఈషర్ మోటార్, ఇండియా మార్ట్ ఇలాంటి వాటిలో అనకు కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. కొంచెం కవరింగ్ కూడా హై ప్రైజ్డ్ స్టాక్ లైక్ ఎంఆర్ఎఫ్, ఎన్ఎండిసి, భారత్ ఫోర్జ్, వోల్టాస్ లో కాస్త షార్ట్ కవరింగ్ వచ్చింది అనమాట, అది కూడా అబ్జర్వ్ చేయాలి. పిసిఆర్ మాత్రం 1.3 దగ్గరే ఉంది, అంటే ఎట్లయినా కరెక్షన్ రావచ్చు అని పుట్స్ ఎక్కువగా ఉంటున్నారని అర్థం చేసుకోవాలి. బ్యాన్ లిస్ట్ లో మాత్రం ఓన్లీ జీనే ఉంది యాస్ ఆఫ్ నౌ. మేబీ ఈ వీక్ లో వీకెండ్ వచ్చే లోపల అనమాట కపుల్ ఆఫ్ స్టాక్స్ కొత్తవి కూడా ఎంటర్ అవ్వచ్చు బ్యాన్ లిస్ట్ లోకి, ఎందుకంటే 85-90% దాదాపు 8 స్టాక్స్ క్రాస్ అయినాయి అనమాట, అది అబ్జర్వ్ చేయాలి. యాజ్ యూజువల్ కంపెనీస్ క్యూఐపీస్ చేస్తున్నాయి. మైక్రోటెక్ డెవలపర్స్ దాదాపు 1,130 రూపీస్ లో అనమాట ఇప్పుడు క్యూఐపీ చేస్తుంది, అంటే అది ఫ్లోర్ ప్రైస్ కాబట్టి ఇక అది పెద్ద సపోర్ట్ ప్రైస్ కూడా కావచ్చు అని చెప్పేసి అంట. మీరు అన్నట్టు స్టాక్ ఆఫ్ ది డే టాటా మోటార్స్ కావచ్చు, కానీ ఐ వ్యూ ఇట్ విత్ న్యూట్రల్ ఇదనమాట, పాజిటివ్ కంటే ఎక్కువ కూడా. ఎందుకంటే ప్యాసింజర్ వెహికల్స్ పైన డెఫినెట్లీ అనమాట, ఏదైతే ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ ప్యాసింజర్ వెహికల్స్ కి కనుక సెపరేట్ గా 2 కంపెనీస్ పెడితే బేసికల్లీ రెవెన్యూ జేఎల్ఆర్ నుంచి, ల్యాండ్ రోవర్ నుంచి, వాటి నుంచి వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ప్యాసింజర్ వెహికల్ స్టాక్ పైన అని చెప్పేసి అనమాట. స్ప్లిట్ అయిన స్టాక్ పైన అది కాస్త ట్రాక్ చేయటం కూడా కొంచెం డిఫికల్ట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అవుతుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ పాజిటివ్ మూవ్ ఫ్రమ్ టాటాస్ అనమాట, వాల్యూ అన్లాక్ అవుతుంది కాబట్టి. అనే ఇండివిజువల్ స్టాక్స్ లో మేబీ మన లోకల్ స్టాక్ మాస్ చిప్ అనమాట స్ట్రాంగ్ ప్రైస్ మూవ్ ఉండొచ్చు అని అంటున్నారు అప్పుడు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి పిఎల్ఐ స్కీమ్ సెటిల్ అయితే ఉన్నాయో, డిఎల్ఐ స్కీమ్ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం అనమాట, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట ఫర్ సిడాక్ ఇస్తుంది అనమాట. అయితే అది మాస్ చిప్ కి క్లియర్ అయింది అని చెప్పేసి అని చెప్తున్నారు. బట్ ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు కానీ వెరీ స్ట్రాంగ్ మార్కెట్ టాకీస్ డిఎల్ఐ క్లియర్ అయింది అని. ఇఫ్ ఎట్ ఆల్ అది పాజిటివ్ న్యూస్ అది కనుక అయితే కనుక స్టాక్ మే జంప్ వెరీ ర్యాపిడ్లీ, 52-week హై క్రాస్ అయ్యి కూడా ఇక్కడ నుంచి అని చెప్పేసి అని అంటున్నా. దిస్ ఓన్లీ ఏ న్యూస్ అనమాట విచ్ ఈస్ బీయింగ్ హర్డ్ ఇన్ ద కారిడార్స్, అంతేగాని ఏదో ఎగ్జాక్ట్ అనౌన్స్ అయిందని కాదు. నాకైతే చెప్పే వరకు డిఎల్ఐ స్కీమ్ ఉంది అనేది కూడా ముందు తెలియలే, తర్వాత వెరిఫై చేసుకుంటే నిజంగానే ఆ స్కీమ్ ఉంది సీడాక్ అనమాట, అందుకని అబ్జర్వ్ చేయమంటాను. ఓవరాల్ గా ఇండివిజువల్ స్టాక్స్ లో నిన్న కూడా కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చినాయి అనమాట, అందులో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇటు ఆరిస్ అగ్రో చాలా రోజులు డల్ గా ఉన్న స్టాక్ నిన్న వాల్యూమ్స్ లో దాదాపు 4-5% పెరగటం చూసాం. కొన్ని అన్నోన్ స్టాక్స్ లైక్ వన్ లైఫ్ క్యాపిటల్ అవనియండి, డెల్టా మ్యాగ్నెట్ అవనియండి, అలాంటి స్టాక్స్ అనమాట, మురుదేశ్వర్ సెరమిక్స్ ఇలాంటి అన్నింటిలో కూడా వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. బట్ తను తొందరగా అట్లు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అని అంటాను. మాయిల్ నిన్న ప్రొడక్షన్ నెంబర్స్ బాగున్నాయి అనేప్పటికీ పిఎస్యూ స్టాక్ ఎట్లా పెరిగిందో కూడా చూసాం. మేబీ ఎవ్రీ డిక్లైన్ లో మాయిల్ కెన్ బి ఏ గుడ్ బెట్ అంటాం.
అండ్ ఒక డిస్ట్రిబ్యూషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న లోటస్ ఐ హాస్పిటల్స్ లాంటిది. చిన్న స్టాక్ 50 రూపాయలు ఉండేది, 100 రూపాయలకి ఎట్లయితే పెరిగిందో 100 రూపాయల నుంచి ఇప్పుడు 50 రూపాయలకి అంతే స్పీడ్ లో తీసుకొచ్చారు. నిన్న 20% అనమాట మైనస్ అనమాట, డౌన్ క్లోజ్ అవటం కూడా మనం చూసిన సర్కిట్ లో. కాబట్టి మార్కెట్ లో ఎంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అప్రమత్తత అవసరం, జాగ్రత్తగా ట్రేడ్ చేయమంటాను. స్టిక్ టు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్, అది కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని రిజల్ట్స్ విజిబిలిటీ ఉంటే ఆ స్టాక్స్ బై చేయండి. ఓకే, అలాగే ముక్కా ప్రోటీన్స్ ఐపీఓ 137 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఫిష్ ఫీడ్ స్టాక్ని వీళ్ళు తయారు చేస్తారు. సో ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఫర్ ముక్కా ప్రోటీన్స్ ఐపీఓ లభించింది. అలాగే విండ్ పవర్ స్టాక్స్ ఇవాళ న్యూస్లో ఉంటాయి, ఎందుకంటే రివర్స్ ఆక్షన్ ప్లాన్ ఏదైతే మళ్ళీ తెర మీదకి వస్తుందో అది ఈ విండ్ పవర్ కంపెనీకి సంబంధించి చాలా నెగిటివ్ డెవలప్మెంట్. అందుకనే నిన్న మనం సుజలాన్, ఐనాక్స్ విండ్, కేపీ ఎనర్జీ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా తగ్గడం చూసాం. బహుశా ఇవాళ కూడా ఆ రియాక్షన్ కొనసాగుతుంది. ఫార్మా స్టాక్స్, నిన్న మార్నింగ్ మనం ఎస్ఎంఎస్ ఫార్మా గురించి కూడా మాట్లాడుకున్నాం, వాళ్లకు యూరోపియన్ యూనియన్ సంబంధించిన జిఎంపి సర్టిఫికేషన్ రాబోతోంది అన్న వార్త, దాంతో స్టాక్ నిన్న ఆల్మోస్ట్ 10% పెరగటం కూడా చూసాం. క్రాంతి గారు ఏంటి కొంటారా టాటా మోటార్స్ ఇవాళ? అంటే మేబీ ఇవాళకి కాకపోయినా రాబోయే రోజుల్లో కొనుక్కోవచ్చా? డెఫినెట్ గా వసంత్ గారు కొనుక్కోవచ్చు. ఏదైతే ఇప్పుడు పాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అనేది వస్తుందో ఆ స్టాక్ డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ రాడార్ లో ఉంచవచ్చు. కానీ ఒక్క మ్యాటర్ ఆఫ్ కాషన్ ఏంటంటే వసంత్ గారు, మనం అంతా ఇప్పుడు ఈవీ మీద వెళ్తున్నాం, కానీ ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఈ గ్రీన్ హైడ్రోజన్, ఈ నెక్స్ట్ గ్రీన్ ఫ్యూయల్స్ రావడానికి అవకాశం ఉంది. సో దాని యొక్క ఇంపాక్ట్ ఈవీ స్పేస్ మీద ఏ రకంగా ఉంటుంది, అంతేకాకుండా టాటా మోటార్స్ ఆ అడాప్టబిలిటీ ఎట్లా చేస్తారో అది కూడా క్రూషియల్ పాయింట్స్ కింద చూడాలి. చాలా డిస్ట్రప్షన్ అయితే ఉంది వసంత్ గారు, కానీ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్సలెంట్ మూవ్ వసంత్ గారు. ఈ పాసింజర్ సెగ్మెంట్ ని నెక్స్ట్ కమర్షియల్ సెగ్మెంట్ ని డిమర్జ్ చేయడం అనేది ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ గేమ్ చేంజర్ ఫర్ ద కంపెనీ వసంత్ గారు. ఇంకొకటి అయితే ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలి, ఈవీ సెగ్మెంట్ లో ఇప్పుడు టాటా మోటార్స్ 1 గా ఉంది, కానీ ఏంటంటే నెంబర్స్ బేస్ గా చూస్తే వసంత్ గారు, ఎవ్రీబడి సేస్ నెంబర్స్ ఎవ్రీ క్వార్టర్ గానీ ఇయర్ ఆన్ ఇయర్ గానీ 100% గ్రో అవుతున్నాయి అనేది, కానీ ఏంటంటే ఆ బేస్ అనేది చాలా స్మాల్ నెంబర్. జస్ట్ ఆ బేస్ నెంబర్స్ కనుక చూస్తే థౌజండ్స్ లోనే ఉంది ఆ నెంబర్ అనమాట. ఆ బేస్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, అదనమాట మంచి ఆపర్చునిటీ టాటా మోటార్స్ లో పాసింజర్ వెహికల్ సెగ్మెంట్. రవీంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సేమ్ బై డిప్స్ ఉంటుంది వసంత్ గారు, ఎందుకంటే ప్రాబ్లమ్ మనకి నిన్న ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం, 22,440 ఏదైతే అయిందో. బట్ ఎవ్రీడే మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 80 to 100 points స్లోగా ఇంచ్ అవుతుంది. సో ఇది ఎక్కడ వరకు ఉంటుంది అంటే కనుక యాజ్ లాంగ్ యాజ్ 22,147 దానిపైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెడ్ టు ద నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 22,067 అనేది 20-day మూవింగ్ యావరేజ్, సో 22,150 అండ్ 22,050 అనుకున్న కూడా ఈ 100 points ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ డిమాండ్ జోన్. అఫ్ కోర్స్ అప్ సైడ్ కూడా అన్చార్టెడ్ జోన్ ఉంది కాబట్టి నౌ వీ షుడ్ లుక్ అట్ ద సైకలాజికల్ లెవెల్. సో కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఎక్కడ ప్లే చేస్తున్నాయంటే కనుక 22,500 అండ్ 22,700. సో అప్ సైడ్ కూడా వీ హ్యావ్ అబౌట్ 300 points పొటెన్షియల్ ఉంది, బట్ స్మార్ట్ మనీ ఆర్ యునో బిగ్ మనీ ఎక్కడ ఉంది అంటే కనుక అది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఒకవేళ 22,700 దగ్గర పెద్ద మనీ ప్లే చేస్తుందంటే కనుక అది ఒకసారి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, లేదు 22,500 దగ్గరే బిగ్ మనీ ఆర్ స్మార్ట్ మనీ ప్లే చేస్తుందంటే కనుక అక్కడే రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్. సో ఆల్ ఇన్ ఆల్ 22,000 నుంచి 22,700 వరకు రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం ఏదైతే గ్యాప్ అనుకుంటున్నాం ఆల్ దీస్ డేస్, ఆ గ్యాప్ లోనే ట్రేడ్ అవుట్ అని చూసినాం లేదు మనం. సో గ్యాప్ హై చూస్తే 48,002 అండ్ గ్యాప్ లో చూస్తే 47,212. సో నా ఉద్దేశంలో నా 47,000 విల్ బికమ్ ఏ సైకలాజికల్ సపోర్ట్ ఇక్కడ నుంచి, అండ్ 46,572 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ సపోర్ట్. సో వీఆర్ ఇన్ ద మిడ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ 48,000 పైన క్లోజ్ అయింది 1 day అనుకుంటే కనుక ఆల్ టైమ్ హై కూడా అంటే ఇంకో 600 points 48,636 కూడా ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వొలటాలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఐ థింక్ ఒక చిన్న కట్ కోసం చూడాలి మనం, అట్లీస్ట్ 200-300 points పడితేనే బ్యాంక్ నిఫ్టీలో దిర్ ఇస్ ఎ బై, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అక్కడే ఫేర్ అవుతుంది. అండ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ గెయినర్స్ లో మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్,
ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు, అది కూడా పవర్ రిలేటెడ్ స్టాక్స్. సో అక్రాస్ ద బోర్డ్ వాటిల్లో మనం బయింగ్ రావచ్చు అని చూసాం. మీరు చెప్పిన ఎన్టీపీసీ కానీ పిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఒక మంచి బయింగ్ రావడం చూసాం. అగైన్ ఇన్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో కూడా సేమ్ స్టాక్స్ ఏ లీడ్ అయ్యాయి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెటల్ స్టాక్స్ లో మనకి టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వీక్ ఉన్నా కూడా సేల్ యాజ్ గాన్ అప్. అట్లానే మీరు ఇందాకన్న బిహెచ్ఎల్ కూడా ఒక న్యూ హై ఆర్ ఎక్స్టెండింగ్ హై దాకా రావడం చేసాం. దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే వాల్యూమ్స్ యాక్చువల్లీ. సో యావరేజ్ బిహెచ్ఎల్ లో వాల్యూమ్స్ అయితే మనకి 3 to 5 lakhs ఉంటే నేను క్లోజ్ టు అబౌట్ 3 to 5 crores ఉంటే నేను క్లోజ్ టు అబౌట్ 20 crores దాకా కూడా వాల్యూమ్ అవుతుంది చేసాను. సో వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ కాబట్టి లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఇక్కడ. సో అది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి బిహెచ్ఎల్ లో. ఐ థింక్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి, ఎందుకంటే లాస్ట్ మంత్ లో ఒక నెగటివ్ బార్ వచ్చినాక దాన్ని బ్రీచ్ అవడం చూసి విచ్ ఇస్ 243. సో నౌ దట్ విల్ బికమ్ ఏ సపోర్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి బ్యాంకింగ్ లో అఫ్కోర్స్ 1-2 banks తప్ప మిగతా అన్ని నేను పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో ఇందాక మీరు చెప్పిన ఎస్ఎంఎస్ లో అగైన్ దేర్ వాజ్ ఏ వెరీ వెరీ బిగ్ ప్రైస్ బ్రేక్అవుట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ చూస్తే కనుక ఇట్స్ షోయింగ్ లైక్ 198 ఏదైతే 2021 ఉందో అది ఈజీగా అచీవబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కనిపిస్తుంది. సో అరౌండ్ 164 దగ్గర క్లోజ్ అవటం చూసాం మనం. అండ్ హ్యూజ్ వాల్యూమ్ అగైన్ దానిలో కూడా. సో ప్రాబ్లీ 146 ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఆ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ కీప్ వాచ్ లిస్ట్, ఎందుకంటే ఒకవేళ 198 క్రాస్ అయితే అది 225 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్ అయినప్పుడు మనం ఉంటే కనుక మన యావరేజ్ 155 వచ్చినా కూడా 138 స్టాప్ లాస్, విచ్ ఇస్ అబౌట్ 15 rupees రిస్క్ ఉంటుంది. అండ్ రివార్డ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 rupees ఉంది కాబట్టి 1:5 రిస్క్ టు రివార్డ్ లో ఎస్ఎంఎస్ ఫార్మా వన్ షుడ్ ట్రై టు బై, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఓకే బై ఎస్ఎంఎస్ ఫార్మా ఆన్ డిప్స్ బ్రేక్ 22,388 17 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో. సో ఒక స్వల్ప వీక్నెస్ నిఫ్టీలో మనం ఓపెనింగ్లో చూడబోతున్నాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో 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 హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. యా సో మళ్ళీ ట్రై చేయండి, మీ ఆడియో సరిగ్గా వినలేకపోయాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను ప్రసాద్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి ప్రసాద్ గారు. ఈ PV18 పిరమల్ ఫార్మా మోల్టెక్ ఈ మూడిట్లో నేను లాస్ లో ఉన్నాను, సెల్ చేసేసి టాటా మోటార్స్ డిఎల్ఎఫ్ కొనుక్కోవచ్చా? న్యూస్ లో ఉంది టాటా మోటార్స్ డిఎల్ఎఫ్ ఈజ్ అన్ ఏ క్లియర్ అప్ ట్రెండ్. సో రాజేంద్ర గారు, ఈ వీక్ స్టాక్స్ PV18 మోల్టెక్ మేబీ పిరమల్ ఫార్మా కొద్దిగా స్లైట్ వీక్నెస్ కనిపిస్తుంది, వీటిని టాటా మోటార్స్ కి డిఎల్ఎఫ్ కి షిఫ్ట్ అవ్వచ్చా? డెఫినెట్లీ అవ్వచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ డూ 50% ఇక్కడ, ఎందుకంటే TV18 Network 18 ఇవన్నీ కూడా ఆ డిస్నీ అండ్ రిలయన్స్ మర్జింగ్ న్యూస్ తోటి పడతాం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ 50% ఈ స్టేజ్ లో అవ్వచ్చు, బ్యాలెన్స్ 50% 10% కరెక్షన్ ఇచ్చినప్పుడు యూ షుడ్ డూ. సో రెండు కూడా క్వాలిటీ స్టాక్స్ లోనే ఉంటున్నారు. అఫ్కోర్స్ డిఎల్ఎఫ్ 1200 దాకా కూడా పొటెన్షియల్ ఉన్న స్టాక్, టాటా మోటార్ అన్చార్టెడ్ లో ఉంది కాబట్టి మేబీ 5-6 ఆర్ మేబీ 10% కరెక్ట్ అయినా కూడా యూ షుడ్ యాడ్ మోర్ అని చెప్తాను. ఓకే, కొద్దిగా ప్రైస్ జాగ్రత్తగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే టాటా మోటార్స్ యూ ఆర్ గోయింగ్ టు బై ఎట్ ది పీక్. తర్వాత ఇక్కడ నుంచి ఎంతగా పెరుగుతుంది, ఇప్పుడు వస్తున్న ఈ డెవలప్మెంట్స్, ఈ డీమెర్జర్ న్యూస్ అనేది ఎంతవరకు స్టాక్ ప్రైస్ మీద పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఇవన్నీ అన్సర్టెన్. కాబట్టి ఆ అన్సర్టెంటీని మీరు తీసుకోవడానికి సిద్ధపడి ఈ ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, విశాఖపట్నం సార్ నరేష్ మాట్లాడుతున్నాను. ఓకే నరేష్ సార, ఎక్స్చేంజ్ తీసుకున్నాను సార్ నేను 3000 షేర్స్. ఏది ఎక్స్చేంజ్ అండి? 123 తీసుకున్నాను సార్. ఏంటి స్టాక్ పేరు మరి మళ్ళీ చెప్పండి? ఎక్స్చేంజ్ స్టాక్ ఏంటి, ఏం చేస్తుంది? ఐ థింక్ ఆయన టాప్ ఆఫ్ ద హిల్ లో కొన్నారండి, 170 కొన్నారంటే ఐ థింక్ ఈ స్టాక్ మనకు చూస్తే కనుక లాస్ట్ 15-20 days లోనే 114 నుండి 170 దాకా వెళ్ళింది. అండ్ అంతే స్పీడ్ గా రిట్రేస్ కూడా అవుతుంది, కరెంట్లీ 136 దగ్గర ఉంది. సో దీనిలో ఇప్పటికైతే థ్రెట్ లేదు, బట్ ద డే ఇట్ క్లోజెస్ బిలో 124 దేర్ ఇస్ ఎ థ్రెట్. సో అది స్టాప్ లాస్ అయితే సజెస్ట్ చేస్తాను. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్, సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డేస్ లో కూడా ఆల్మోస్ట్ అబౌట్ 10 lakhs to 15 lakhs జరిగినప్పటికీ ఐ థింక్ యావరేజ్ వాల్యూమ్ దీనిది 3-4 lakhs అనమాట.
సో మేబీ సమ్ న్యూస్ డ్రివెన్ స్టాక్ లాగా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో 124 స్టాప్ లాస్ అయితే నా ఉద్దేశంలో మస్ట్. అండ్ ఇందా కుటుంబరావు చెప్పినట్టు దేర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి, ఇలా ఐ థింక్ 5 డేస్ 10 డేస్ లోనే 50-60-70% కూడా పెంచేసి దాని తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోవటం చూస్తున్నాం. అండ్ మేబీ హైయర్ లో డిస్ట్రిబ్యూషన్ అయినా కొన్ని ఫీల్ కూడా వస్తుంది. సో ఎక్స్చేంజింగ్ అనేది కూడా ఆ కోల్ వచ్చింది స్టాక్ లా కనిపిస్తుంది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలండి, ఆయన ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లో 15% డివిడెండ్ ఇచ్చారనమాట. అది ఎక్స్ డివిడెండ్ అవగానే ఒక్కసారి 15 రూపాయలు తగ్గింది, అది కూడా చూసుకోవాలి. మరి ఆయన డివిడెండ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. వసంత్ గారు నమస్తే, అడగండి. నా పేరు విక్రమ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి. అడగండి విక్రమ్. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేబీ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ 150లో ఉన్నాను సార్ నేను. ఎక్సలెంట్. 200 షేర్స్. ఎన్ని షేర్లు ఉన్నాయి? 200 షేర్స్. అంతేనా? కొద్దిగా ఎక్కువ కొనాల్సింది. లేదు సార్, అప్పుడు కొనలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని. ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి? ఎక్సలెంట్ రిటర్న్స్, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. 10 టైమ్స్ అయిపోయింది మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్. అవును సార్, థ్యాంక్ యూ. కుటుంబరాజు సార్ చెప్పారు. కుటుంబరావు ఏంటి, ఇంకా కంటిన్యూ చేయొచ్చా ఈ పొజిషన్ని? యాక్షన్ కన్స్ట్రక్షన్ ఒక్కటండి, స్ట్రాంగ్ బుల్ రన్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ కి, బ్యాక్ ఎండ్ కంపెనీస్ అనమాట. బట్ డెఫినెట్లీ ఏంటంటే రీసెంట్లీ ఒక పీక్ ఫామ్ అయింది అని అనుకుంటున్నాను. 1500 ఏదైతే కనుక టచ్ అయిందో, కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ అరౌండ్ 50 అమ్మినా కూడా హీ విల్ గెట్ బ్యాక్ హిస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కూడా ఉంటుంది, కాబట్టి అట్లా చేసినా కూడా అడ్వైజబుల్. ఎందుకంటే ఒక పీక్ అయితే రీచ్ అయింది. స్టాక్ హెస్ నౌ కమ్ టు హయ్యర్ పిఈ లెవెల్స్ కూడా, 60 PEకి వచ్చేసింది అనమాట. సో పొటెన్షియల్ బాగున్నా డెఫినెట్లీ కొంచెం కాషన్ అయితే ఇక్కడ అడ్వైజ్ చేస్తాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాకేష్, హైదరాబాద్. అరే రాకేష్ సార్, ఇది ఇప్పుడు బ్యాంక్ బీస్ లో స్లోగా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారు సార్. బ్యాంక్ బీస్ లో ఎస్ఐపి చేస్తారు, ఎందుకు, ఏంటి ఉద్దేశం? అంటే నెక్స్ట్ ఒక 1 ఇయర్ లో బాండ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి కదా సార్, 1 ఇయర్ లో మంచి రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో. ఎగ్జాక్ట్ చేయొచ్చండి. బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి. 3% బ్యాంక్ నిఫ్టీ కూడా 3% అవే ఫ్రమ్ ఇట్స్ హై. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ చాలా పెర్ఫార్మెన్స్ బాకీ ఉంది. ఆ బాకీ ఎప్పుడో ఒకప్పుడు తీర్చుకుంటాయి, తప్పకుండా చేయొచ్చు. కాకపోతే మరీ 1 ఇయర్ కాకుండా కొంచెం ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 2 ఇయర్స్ విల్ బీ ఒక మంచి టైం ఇచ్చినట్లు దానికి పెర్ఫామ్ చేయడానికి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి సార్. హలో, అడగండి, వినిపిస్తుంది సార్. పిఎన్బి బ్యాంక్లో ఎల్ఐసి కొనుక్కోవచ్చు అంటారా ఈ రేట్లో? ఈ రేట్లో కొనుక్కోవచ్చా? రెండు కొనుక్కోవచ్చు, కానీ రేట్లో, ఏ రేట్లో కొనుక్కోవచ్చు? రాజేంద్ర గారు, ఐ థింక్ పిఎన్బి షుడ్ డు ఎస్ఐపి అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 132 నుంచి 118 దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. నౌ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 126. సో ఈ స్టాక్ 108 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. సో బిట్వీన్ 126 అండ్ 108 పిఎన్బి షుడ్ డెఫినెట్లీ బై. సో ఎల్ఐసి ప్రాబ్లీ ఐ థింక్ హ్యూజ్ రన్ అప్ వచ్చిన స్టాక్ ఇది. ఇంకా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 4 మంత్స్ లో చార్ట్ ప్యాటర్న్ చూస్తే 590 నుంచి ఆల్మోస్ట్ 1100, అంటే క్లోజ్ టు డబుల్ అవుట్ అని చూసాం. సో 1100 నుంచి 1036 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీనికి మాత్రం అరౌండ్ 980 నుంచి 930 మధ్యలోనే సపోర్ట్ ఉంది. కాబట్టి ఐ థింక్ కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేస్తే బ్యాడ్ డేస్ లో ఐ థింక్ 1 బిగ్ సెల్ ఆఫ్ లో 950 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఈ షుడ్ బై అని మెసేజ్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా పేరు ఉమేష్ అండి. ఉమేష్, అడగండి ఉమేష్. నేను ఎస్ బ్యాంక్ షేర్స్ ఒక 12-13 రూపాయల్లో కొన్నాను, 1000 షేర్స్. పరిస్థితి ఏంటి సార్? హోల్డ్ చేయొచ్చా? అలాగే పిఎన్ బ్యాంక్, పిఎన్బి కూడా ఓ 30 రూపీస్ లో కొన్నాను. ఇప్పుడే చెప్పారు పిఎన్బి గురించి రాజేంద్ర గారు, ఇక్కడ కొనుక్కోవచ్చు అని, కాబట్టి హోల్డ్ చేయొచ్చు అనమాట. కుటుంబరావు గారిని అడగండి. కుటుంబరావు గారు, ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ చాలా సార్లు నేను చెప్తానే ఉన్నానండి, దాంట్లో కంటే కూడా స్టేట్ బ్యాంక్ లో ఉండండి. ఊరిని
ఎప్పటికప్పుడు అనమాట ఆన్ అండ్ ఆఫ్ న్యూస్లు వస్తున్నాయి, వచ్చిన రోజున వాల్యూమ్స్ అవుతాయి, కానీ ఎవ్రీ టైం వాల్యూమ్ వచ్చి పైకి రాగానే ఎవరో ఒక లార్జ్ ఇన్వెస్టర్ ఆల్రెడీ ఉన్నాళ్ళు అనమాట వాళ్ళు ఎగ్జిట్ అవటం అట్లా చూస్తున్నాం. లిక్విడిటీ కూడా పెరుగుతుంది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ఏ బిగ్ అవుట్ పెర్ఫార్మర్, స్టడీ పెర్ఫార్మర్ అంతే. కాబట్టి దానికంటే అవుట్ పెర్ఫార్మింగ్ అయ్యే స్టాక్స్ లైక్ పిఎన్బి కానీ కెనరా బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ అయితే కమ్ స్ప్లిట్ కూడా ఉంది ఇప్పుడు, అలాంటి స్టాక్స్ లో ఉండమని చెప్పేసి అంటా. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో అడగండి ప్రశ్న. హలో హలో సార్, మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. హిమాచల్ ఫైబర్స్ ఒక 25 లో ఉన్నాయండి, హోల్డ్ చేస్తున్నాను 2 lakh నుంచి క్లియర్ చేశాను. అండ్ ఎస్బీఐ 500 లో హోల్డ్ చేస్తున్నాను, హెచ్డిఎఫ్సి 1500 లో హోల్డ్ చేస్తున్నాను. సో అవి ప్రైస్ లో హోల్డ్ చేయడం ద్వారా ఈచ్ స్టాక్ లో 2 lakh. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? హిమాచల్ ఫైబర్స్, కిమ్ ఫైబర్స్. HFCL, HIM, HIM, FIBB, ఏదో మీ వెనక ఏదో పెద్ద నాయిస్ ఏదో అనిపిస్తుందండి. సరే, నాకైతే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఈ రెండు అర్థమయ్యాయి. టీవీ వాల్యూమ్స్ ఏమైనా ఉంటే తగ్గించుకొని కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ మాకు అసలే మా స్పీకర్లు చాలా వీక్ ఇక్కడ, దాని తోడు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? హోల్డ్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయొచ్చు వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే, వాటికి ఆ టైం వచ్చినప్పుడు దే ఆర్ గోయింగ్ టు డెలివర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తున్నారు. నెక్స్ట్ 1 quarter లో కొంచెం సబ్డ్యూడ్ గా ఉన్నప్పటికీ నెక్స్ట్ 2-3 quarters లో ఒకసారి రేట్ కట్ కనుక కనపడితే వస్తున్నారు. ఈ స్టాక్స్ అన్నింటిలో మంచి పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిట్ చేస్తే వస్తుంది. ఓకే, ముఖ్యంగా ఎస్బీఐ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ గమనించాం, ఇంకా స్ట్రెంగ్త్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా పేరు ఉమేష్ అండి, మళ్ళీ మాట్లాడుతున్నాను. మళ్ళీ మాట్లాడు. వేదాంత సంగతి ఏంటి సార్ అది? వేదాంత మీ దగ్గర ఉన్నాయా? ఏ రేట్ లో ఉన్నాయి? ఉంటే ఉన్నాయండి, నా దగ్గర 120 కొన్నానండి. ఓకే, కుటుంబం హోల్డ్ చేయొచ్చా వేదాంత? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే కాల్ కట్ చేయండి ఉమేష్ గారు, కాల్ నా నుంచి అలాగే ఉన్నట్టున్నారు లైన్ లో. చెప్పండి. ఎక్స్ డివిడెండ్ అయిపోయింది స్టాక్, ఆ తర్వాత ఏదైతే డెట్ క్రంచ్ ఉంది, వీళ్ళు అప్పుల్లో ఉన్నారు కాబట్టి ఈవెన్ 12% లో బారో చేశారు అని ఏదైతే మార్కెట్ టాక్ ఉందో అనమాట, దాంతో స్టాక్ కరెక్ట్ అవటం కూడా చూసాం. అయితే ఒక మేజర్ బాటమ్ ఫామ్ అయిపోయింది. నౌ ఫ్రమ్ హియర్ ఆన్ నేను అనుకోవటం హయ్యర్ బాటము హయ్యర్ టాప్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. మేబీ ఒక రియల్ యాక్షన్ కూడా స్టాక్ ఈసారి 300 క్రాస్ అయితే రావచ్చు. ఒక లోన్ ఏదైతే ఓవర్ డ్యూ ఉందో అనమాట, అది కూడా నెక్స్ట్ మంత్ కడతారు అని చెప్పేసి అంటున్నారు. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక ఐ విల్ హోల్డ్ అండి వేదాంత. ఓకే, సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. దేర్ ఇస్ సమ్ న్యూస్ గోయింగ్ ఆన్, కాబట్టి మంచి రోజులు వస్తాయేమో అనే ఒక చిన్న ఆశ వేదాంత మీద. ఎప్పటికప్పుడు ఈ దింపుడు కళ్ళం ఆశ అని అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసి హాయిగా మంచి షేర్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఓరియంట్ ఎలక్ట్రిక్ గిరీష్ బాబు మెయిల్ పంపించారు. ఈజ్ మై ట్రిప్ ఓరియంట్ ఎలక్ట్రిక్, వర్ల్పూల్, హ్యావెల్స్, ఇవి కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? చెప్పండి కుటుంబ గారు, ఓరియంట్ ఎలక్ట్రిక్ కొనొచ్చా ఇక్కడ? వర్ల్పూల్ కొనొచ్చా? హ్యావెల్స్ కొనొచ్చా? హ్యావెల్స్ అయితే డెఫినెట్లీ కొనొచ్చండి, ఎవ్రీ డిక్లైన్ లో కొనమని చెప్పేసి అంటాను అనమాట. ఓరియంట్ ఎలక్ట్రిక్ మాత్రం మరీ గొప్ప స్టాక్ అని అయితే అన్నో, బట్ రీసెంట్లీ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత కొంచెం బెటర్ అవుతుంది అంటున్నారు. కానీ ఐ వుడ్ వెయిట్ ఫర్ 1 quarter రిజల్ట్ అట్లీస్ట్ వచ్చిన తర్వాత కొంటానే. అసఫ్నో అయితే కొన్నండి స్టాక్ కూడా, అందుకనే మార్కెట్ రియలైజ్ చేసింది దే ఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ కాబట్టి 52 week లోకి దగ్గరలో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది స్టాక్. వెయిట్ ఫర్ అనదర్ క్వార్టర్ అంటాను, హరీ బరీ ఏం లేదు అందులో. ఈజ్ మై ట్రిప్ అయితే స్పెక్యులేటివ్ పెట్టండి, చాలా రకరకాల స్టోరీలు. టోటల్లీ స్పెక్యులేటివ్ అండి, ప్రమోటరే స్పెక్యులేటర్ కూడా, అందుకని చెప్పేసి అనమాట. ఆయనకి అందులో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి విరించిలో పెట్టడం ఇట్లా కూడా చూస్తున్నాం వేరే వాటిలో. అండ్ అయోధ్య ఎప్పుడైతే హైప్ నడిచిందో అయోధ్యకి ఇదని, అదే లక్షద్వీప్ ఏదైతే హైప్ నడిస్తే లక్షద్వీప్ కి టూర్స్ అని అట్లా యాక్షన్ క్రియేట్ చేయటం, స్టాక్ ఫిజిల్ అవుట్ అవటం, కాస్త హైక్ వెళ్ళనమాట. లుక్స్ లైక్ ఏ స్పెక్యులేటివ్ ప్రమోటర్. ట్రేడింగ్ చేయొచ్చు మీరు, లోలో కొద్దిగా కొనుక్కోవటం, హైలో అమ్ముకోవటం, అలా చేయొచ్చు. ఈజ్ మై ట్రిప్ ఒక విషయం, ఒక విధంగా ప్రమోటర్ని మెచ్చుకోవాలి, అట్లీస్ట్ ఆయన ట్రెండ్స్ని పట్టుకొని ఆ ట్రెండ్స్ టైంలో ఏదో ఒక యాక్షన్ హడావుడి కొంత మార్కెట్ సేవిగ్ అయ్యి
ఓకే, ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి 50 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 180 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 0.1%. బ్రెడ్త్ స్వల్పంగా పాజిటివ్గా కనిపిస్తుంది. 895 స్టాక్స్ లాభాలతో, అలాగే 633 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్న సమయం ఇది. వీక్ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే అండ్ యూపీఎల్, ఐటీసీ రెండు పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. టాటా మోటార్స్ స్టాక్ ఆఫ్ ది డే అనుకున్నాం, 3% అప్, 10,15,000 క్రాస్ చేసి పైన ట్రేడ్ అవుతోంది. అలాగే ఇందాక అనుకున్నాం మనం ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నష్టం కాస్త, మిగతా బంగారం కంపెనీలకి అనుకూలంగా మారే అవకాశం ఉందని గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి. ముత్తూట్ ఫైనాన్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 8%. ఇన్ఫీబీఎం పెరిగింది 7%. టాటా మోటార్స్ డీవీఆర్ కూడా పెరిగింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అగైన్ 4% అప్. మణప్పురం ఫైనాన్స్, కేపీఐఎల్, టాటా మోటార్స్, కృష్ణ కిమ్స్, ఎన్బిసిసి, బ్లూ డాట్, తన్లా ప్లాట్ఫామ్స్, మహీంద్రా లైఫ్, డెలివరీ, టాటా కెమికల్స్, మహానగర్ గ్యాస్, బాయర్ క్రాప్ సైన్స్, ఇలా మన గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. అండ్ లూజర్స్ లిస్ట్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఈజ్ డౌన్ 20%. పేటీఎం లాగా తయారైంది ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పరిస్థితి. ఆవాస్ ఫైనాన్షియర్స్ డౌన్, నెట్వర్క్ 18, టీవీ 18, సుజలాన్ ఎనర్జీ, గెలాక్సీ సర్ఫెక్టెంట్స్, హెచ్సిఎల్ టెక్, ఉషా మార్టిన్, టీసీఎస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. రాజేంద్ర గారు, టాటా మోటార్స్ ఇన్స్పైర్ 2% అప్ ఉన్న కూడా 80 పాయింట్స్ డౌన్ ఉందండి. సో నిఫ్టీ ప్రాబ్లీ ఇట్ మై టెస్ట్ దట్ 22,250. సో ఇంకో 75 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా టెస్ట్ చేయాలి, ఐ మీన్ కొనుక్కునే ప్రయత్నమే చేయొచ్చు. సో మీరు చెప్పిన ముత్తూట్ అండ్ మన్నాపురం ప్రాబ్లీ వి షుడ్ టేక్ సమ్ ప్రాఫిట్స్ ఎవరికైనా ఉంటాయి, ఎందుకంటే దే బోత్ ఆర్ ఆల్సో వీక్ స్టాక్స్. ఓన్లీ నెగటివ్ న్యూస్ ఏదైతే ఐఎఫ్ఎల్ కి వచ్చిందో దాని వల్లే వీటిల్లోకి మనీస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ మేబీ ఐఎఫ్ఎల్ టు ముత్తూట్. సో దిస్ ద టైమ్ టు టేక్ ప్రాఫిట్. సో మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, స్ట్రాంగ్ చార్ట్స్ ఎక్కడైతే కరెక్ట్ అవుతాయో బై చేయాలని, అలానే వీక్ స్టాక్స్ ఎక్కడైతే పెరుగుతాయో ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. కోర్స్ మన్నాపురం ఈజ్ స్ట్రాంగ్ చార్ట్, బట్ ముత్తూట్ వన్ షుడ్ టేక్ ప్రాఫిట్స్ ఇఫ్ అవైలబుల్. అండ్ అదర్ స్టాక్స్ లైక్ టీవీ 18 ఇక్కడ కొనే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 68-70 నుంచి కరెక్ట్ అవుతూ 54 దాకా రావటం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే డే టు డే లో ఉంది కాబట్టి కొద్దిగా ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ 49. సో బిట్వీన్ 53 and 49 సిక్స్ మంత్స్ వ్యూ ఉన్న దే షుడ్ ట్రై టు బై ఫర్ అబౌట్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఎస్ఎంఎస్ ఫార్మా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది 168. అలాగే కుటుంబరావు ఇందాక మెన్షన్ చేసిన మాస్ చిప్ 100 రూపీస్ కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ 100 రూపీస్ అయింది. అలాగే మెగాసాఫ్ట్, ఇది ఒక స్పెక్యులేటివ్ స్టాక్, ఇందులో కూడా ఆన్ అండ్ ఆఫ్గా మన ప్రైస్ యాక్షన్ వస్తున్నాయి. ఇవాళ కూడా 101 రూపీస్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. మహేష్ కుమార్, ఆయన టాటా మోటార్స్ అమ్మేసి 420 రూపాయలు కొన్నారట, అది అమ్మేసి హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్ కొనుక్కుంటారట. కుటుంబరావు కొనొచ్చా? టాటా మోటార్స్ ఇచ్చండి, టాటా మోటార్స్ నుంచి బ్యాంక్స్కి మారతారట, కోటక్, హెచ్డిఎఫ్సి. లేదండి, మారకూడదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టిక్ టు టాటా మోటార్స్ అన్నమాట. మేబీ క్లియర్లీ ఏదైతే కనుక డీమర్జర్ న్యూస్ సింక్ అవుతుందో, సింక్ అయిన తర్వాత అప్పుడేనమాట ఎగ్జిట్ అవ్వాలి. ఫ్రెష్ మనీ ఉంటేనే బ్యాంక్స్ లో పెట్టమంటాను, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టైం నుంచి అండర్ పెర్ఫార్మర్ ఉంటుంది మార్కెట్ లో, ఇన్ఫాక్ట్ ఈ బుల్ మార్కెట్ లో అనమాట. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఓవర్ డ్యూ కాబట్టి ఓన్లీ ఫ్రెష్ మనీ ఫర్ లాంగ్ టర్మ్ అయితేనే పెట్టాలండి. విన్నర్స్ ఎప్పటికైనా పెరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది అందులో పెద్దగా డౌట్ ఎవరికి అవసరం లేదు. కానీ విన్నర్స్ తో ప్రయాణం కొనసాగించడం చాలా పెద్ద అవసరం అండి మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి. విన్నర్స్ని మనం పక్కన పడేసి ప్రాఫిట్ వచ్చింది అది అమ్మేసి లూజింగ్ స్టాక్ మాత్రం అలాగే పెట్టుకుంటాం, అది చాలా పొరపాటు. అసలు మార్కెట్లో మనం చేయకూడని పని అది. సో కంటిన్యూ విత్ ది, కంటిన్యూ యువర్ జర్నీ విత్ ది విన్నర్స్. ఓకే, తర్వాత రోసెల్ అట, రోసెల్ అండ్ సుజలాన్, ఈ రెండిట్లో హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, ఏ రేట్లో కొన్నారు రాయలేదు, చైత్ర అన్న పేరుతో వచ్చింది ఇది. సుజలాన్ అయితే హోల్డ్ చేయమంటానండి, డెఫినెట్లీ స్టాక్ ఇక్కడ వన్స్ ఏదైతే కనుక ఈఎస్ఎం నుంచి బయటకు వస్తుందో, వచ్చిన తర్వాత స్టాక్ పెరుగుతుంది. మార్నింగ్ మీరు అన్న న్యూస్ అయితే ఒకటి ఉంది, ఎస్పెషల్లీ ఆల్ విండ్ పవర్ కంపెనీస్ కి రివర్స్ ఆప్షన్ పాలసీ, ఫ్రీక్వెంట్ రెగ్యులేటరీ చేంజెస్ అనమాట కాస్త ఇంపాక్ట్ అవుతాయి, బట్ దట్ విల్ బి షార్ట్ లివ్డ్ ఎఫెక్ట్ అని అంటాను నేను. కాబట్టి ఆ రెగ్యులేటరీ మూవ్ వల్ల ఏమన్నా కరెక్షన్స్ వస్తే ఇట్ లోవర్ లెవెల్స్ ఆల్ విండ్ పవర్ కంపెనీస్ ఆల్సో కెన్ బికమ్ బెటర్ బెట్స్ యాజ్ ఆఫ్.
రోసెల్ ఇండియా మాత్రం నేను అనుకుంటాను లిక్విడిటీ ప్రాబ్లం అండి, చాలా తక్కువ లిక్విడిటీ ఉంటుంది, అది చూడాలి కేర్ఫుల్ గా. బట్ స్టాక్ ఏంటంటే అసెట్ రిచ్ అయినా కూడా లిక్విడిటీ తక్కువ ఉండేపాటికి హై పిఈతో ట్రేడ్ అవుతుంది అనమాట స్టాక్. ఐ వుడ్ ప్రిఫర్ టు బుక్ ప్రాఫిట్స్ అండ్ ఎగ్జిట్ ఎట్ కరెంట్ లెవెల్స్ ఆల్సో. ఓకే, ముత్తూట్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి కొద్దిగా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ట్రేడ్ అవుతుంది. రైట్, తర్వాత మెయిల్ చూద్దాం. బినేష్ అడుగుతున్నారు, మనాలి పెట్రోకెమికల్స్ 82లో ఉన్నాయట, ఇది యావరేజ్ చేయొచ్చా లేదు ఉన్నవి హోల్డ్ చేయొచ్చా? ఇండస్ట్రీ చేంజెస్ ఏమున్నాయో చూడండి, బ్లైండ్ గా మనాలి కానీ ఆంధ్ర పెట్రో కానీ ఇలాంటివి అన్ని కొనచ్చా తగ్గినాయి కదా అని చెప్పేసి చేసి చేయకూడదండి. ఎందుకంటే డంపింగ్ డ్యూటీ బెనిఫిట్ పోయింది ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా కాస్త మార్జిన్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మనాలి లాస్ కెళ్ళటం కూడా చూసాం, డిసెంబర్ క్వార్టర్ లో టాప్ లైన్ తగ్గింది, బాటమ్ లైన్ తగ్గింది. వేరే ఆంధ్ర పెట్రో టాప్ లైన్ సస్టైన్ చేసుకున్నా కూడా అక్కడ కూడా బాటమ్ లైన్ ప్రెషర్ పైన ఉంటుంది చూసాం. వెయిట్ ఫర్ ఇండస్ట్రీ చేంజెస్ అనమాట, రా మెటీరియల్ ప్రైసెస్ కానీ అవి తగ్గి ఏమన్నా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి పెరిగితే అప్పుడే ఎంటర్ అవ్వాలండి, ఇమీడియట్ గా అయితే ఐ వుడ్ నాట్ బై. ఓకే, ఇవాళ జెన్సాల్ ఇంజనీరింగ్ కూడా పెరిగింది, క్రాంతి గారి ఫేవరెట్ షేర్. క్రాంతి గారు ఏంటి, ఏం జరుగుతుంది జెన్సాల్లో? వసంత గారు ఫండమెంటల్ గా అయితే కంపెనీలో ఏమి డిఫరెన్స్ ఏం లేదు వసంత గారు, ఫండమెంటల్స్. బట్ ఏంటంటే ఒక దుబాయ్ బేస్డ్ ఇన్వెస్టర్ మీద, ఈ కంపెనీలో ఇన్వెస్టర్, నెక్స్ట్ అతను ఇంకా డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశాడు మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ లో. అతని మీద ఏదో ఈడీ ఆయన అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయని ఒక న్యూస్ రావడంతో మార్కెట్ లో రియాక్షన్ వచ్చింది. బిజినెస్ ఇస్ యాజ్ యూజువల్ వసంత గారు, దేర్ ఫండమెంటల్స్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ విత్ రెస్పెక్ట్ టు జెన్స్. ఓకే, మెగాసాఫ్ట్ ఈజ్ 107. ఓకే, ఈ స్టాక్ గురించి ఎక్కువ మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. 100,000 రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది, శ్రీధర్కి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలా లేక అపార్ట్మెంట్ కొనుక్కొని మంత్లీ లోన్ పేమెంట్ మోడ్లో చేయొచ్చా? ఎనీ డే అండి, ఈక్విటీ ఎస్ఐపిస్ ఆర్ ది బెస్ట్. మీరు అపార్ట్మెంట్ కొని దాన్ని మెయింటైన్ చేస్తూ నానా బాధలు పడి హైరానా అంతా పడే బదులు, అఫ్కోర్స్ కొంత అప్రిసియేషన్ వస్తే రావచ్చు కాక ఫస్ట్ 2-3 ఇయర్స్లో, ఆ తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ వాల్యూలో పెద్దగా మార్పు ఉండదు. వేరాజ్ యువర్ ఎస్ఐపి విల్, అది బంగారు బాతు, మీకు ఎప్పటికీ గుడ్లు పెడుతూనే ఉంటుంది. కాబట్టి జస్ట్ గో ఫర్ ఎస్ఐపి ఇన్ గుడ్ క్వాలిటీ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్. సందూర్ మ్యాంగ్నీస్, విఎల్ సింహ అడుగుతున్నారు. సందూర్ మ్యాంగ్నీస్ ఉన్నాయట 545లో, పూనావాలా 510లో కొన్నారు. రాజేంద్ర గారు, పూనావాలా టెక్నికల్గా ఎలా ఉంది? ఐ థింక్ పూనా వల్ల కొద్దిగా సబ్డ్యూడ్ గానే ఉందని చెప్పొచ్చండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. 463 కరెంట్ మార్కెట్ ప్రైస్, దీని పీక్ 520 దాకా వెళ్ళటం చూసాం. సో టాప్ లో ఉన్నప్పుడు దిస్ వుడ్ ఇది ప్రాబ్లమ్. సో ఇంకో 2 quarters కూడా ఇది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ వుడ్ బి 520 అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వుడ్ బి 408, ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్. సో మీరు ఆల్రెడీ 500+ లో ఉన్నారు కాబట్టి మేబీ 410-420 వస్తే కనుక ఈ షుడ్ యావరేజ్ అవుట్ ఫర్ అబౌట్ 1-2 years అని చెప్తుంది. కుటుంబారు, సందూర్ మ్యాంగనీస్ 545లో కొన్నారు. బోనస్ షేర్స్ కూడా లిస్ట్ అయ్యాయండి, బోనస్ షేర్స్ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ లో కరెక్షన్ కూడా మనం చూస్తున్నాం అనమాట. నన్ను అడిగితే స్టాక్ రేంజ్ బౌండ్ అయిపోతుంది, తో ఇట్ ఈస్ అసెట్ రిచ్ అనమాట అండ్ హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ మైనింగ్ లోన్ అనమాట వన్ ఆఫ్ ది. నేను అనుకుంటాను ఇప్పుడు ఎక్స్ బోనస్ తర్వాత స్టాక్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, దట్టు అనమాట. మేబీ ఒకసారి 380-370 అట్లా వస్తే కనుక ఫ్రెష్ గా బై కూడా చేయొచ్చు, అక్కడ ఆల్రెడీ కొని ఉంటే అక్కడ యావరేజ్ కూడా చేయమని చెప్పేసి అనట. ఓకే, కొంతమంది లోకేష్ మెషిన్స్ గురించి అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ అని, లేదు ఉన్నవాళ్ళు అమ్ముకోవచ్చా అని. కొనుగోలు ఏంటి, ఏమన్నా న్యూస్ ఉందా లోకేష్ లో? న్యూస్ ఏం లేదండి, ఫ్రెష్ న్యూస్ ఏమి లేదనమాట. ఓన్లీ థింగ్ మార్కెట్ రూమర్స్, ఏదో పిస్టల్ ది ఆర్డర్ డిలే అయింది అది ఇది అని అంటున్నారు, కానీ దోస్ ఆర్ ఆల్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అనమాట. అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ, ఆర్డర్ బుక్ ఫుల్ ఉంది, కంపెనీ బాగా చేస్తుంది. ఇన్ఫాక్ట్ సిమిలర్ కంపెనీ జ్యోతి సిఎన్సి ఏదైతే కొత్తగా లిస్ట్ అయిందో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ మచ్ హయ్యర్ లెవెల్స్ ఆల్సో. బట్ ఏంటంటే రీసెంట్ లార్జ్, ఓకే ఫ్రీజ్ అయిపోయింది కుటుంబరావు గారి ఫ్రేమ్, మళ్ళీ తీసుకుందాం ఆయన్ని పీవైటి మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో. సో ఎనీవే హోల్డ్ చేయండి ఉన్నవాళ్ళు, అంటే ఇందాక జ్యోతి సిఎన్సీ గురించి కొత్త ఒక వింత పాత ఒక రోత. సో లొకేషన్ పక్కన పెట్టి జ్యోతి సిఎన్సీ కొంటూ ఉండి ఉంటారు కొంతమంది ఆ సెగ్మెంట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంతమించి విశేషం ఏమి కనపట్టలేదు. ఓకే, టాటా మోటార్ సీజన్ ఆఫ్ 10:30 చాలా స్ట్రాంగ్గా మార్కెట్లో ఈ న్యూస్కి రెస్పాన్స్ కనిపిస్తుంది. టాటా మోటార్స్ సంబంధించిన డీమెజర్ ఇష్యూకి సంబంధించి
ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.